హాయ్ వన్ వెల్కమ్ టు విఎస్పి యూనిటీ సో మనం ఇప్పుడు ఈ క్లాస్లో ఏం చూడబోతున్నామంటే ఓకే సో ఇక్కడ నల్ స్పేస్ డెఫినేషన్ చూద్దాం సారీ లీనియర్ జీబ్రా సెమ్ ఫైవ్కి సంబంధించిన క్లాస్ యూనిట్ వన్ ఇంకో టూ టాపిక్స్ అయితే అయిపోతుంది టూ వీడియోస్ అయితే మనకు యూనిట్ వన్ కంప్లీట్ అవుతుంది ఇంకొక వీడియో ఉంటుంది లాంగ్ క్వశ్చన్ దాన్ని నేను తర్వాత డిస్కస్ చేశాను అంత ఇంపార్టెంట్ కాదు ఎక్కువ రిపీట్ అవ్వలేదు సో ఈ ఈ వీడియోతో పాటు ఇంకొక వీడియో అయితే మనకు యూనిట్ వన్ కంప్లీట్గా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఆల్రెడీ యూనిట్ టూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి యూనిట్ టూ వస్తే యూనిట్ త్రీ ఆటోమేటిక్గా వస్తుంది యూనిట్ టూకి యూనిట్ త్రీకి డిఫరెన్స్ ఏం లేదు ఆల్మోస్ట్ ఆల్ యూనిట్ టూలో చేసిన ప్రాసెస్ అంతా యూనిట్ త్రీలో చేస్తాం లాస్ట్లో కొంచెం స్లైట్గా వేరియస్ ఉంటుంది గమనించండి ముందు యూనిట్ టూ అయితే కంప్లీట్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇందులో యూనిట్ వన్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది నెక్స్ట్ యూనిట్ వన్ కంప్లీట్ అయిన తర్వాత యూనిట్ ఫోర్లో షార్ట్ ఆన్సర్ టైప్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా నెక్స్ట్ ఆ షార్ట్ ఆన్సర్స్ తర్వాత యూనిట్ త్రీకి సంబంధించిన లాంగ్ ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాం ఒక టెన్ ప్రాబ్లమ్స్ అయినా టెన్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే చాలు అందులో నుంచి ఒకటి వస్తుంది యూనిట్ త్రీలో తర్వాత యూనిట్ ఫోర్ లాంగ్ ఆన్సర్స్ని లాస్ట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో దీంతో మనకి ఏమవుతుంది వన్ కంప్లీట్ అయింది టూ కంప్ వన్ అండ్ టూ షార్ట్ అండ్ లాంగ్ ఆన్సర్కి సంబంధించిన అన్ని వీడియోస్ కవర్ అయిపోయినాయి ఓన్లీ త్రీ అండ్ ఫోర్ మిగిలింది ఫోర్త్లో షార్ట్ ఆన్సర్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ ఆన్సర్స్ ఫోర్త్లో చాలా టాపిక్స్ ఉన్నాయి సో ఫోర్త్లో ఒక్కొక్క షార్ట్ ఆన్సర్స్ పైన ఒక్కొక్క టాపిక్ పైన ఒక్కొక్క షార్ట్ ఆన్సర్ని డిస్కస్ చేద్దాం తర్వాత థర్డ్ నీళ్ళకి ఎంటర్ అయిద్దాం ఓకేనా సో ఈ వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ వన్ మోర్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో లేటెస్ట్ స్టార్ట్ అవర్స్ క్లాస్ డిఫైన్ అండ్ నల్ స్పేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అన్నాడు అంటే చాలామంది కామెంట్ చేస్తారు కాలం స్పేస్ అంటే ఏంటి రో స్పేస్ అంటే ఏంటి నల్ స్పేస్ అంటే ఏంటి డైమెన్షన్ ఆఫ్ కాలన్ స్పేస్ ఏంది డైమెన్షన్ ఆఫ్ రో స్పేస్ ఏంది డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు ఓకేనా సో బేసిస్ అంటే ఏంటి ఇలాంటి డౌట్స్ చాలామందికి వస్తున్నాయి ఓకే లీనియర్ కాంబినేషన్కి బేసిస్కి డిఫరెన్స్ ఏంటి ఇవన్నీ వీటన్నిటికి సంబంధించిన ఒక వీడియో ఉంది మన ఛానల్లో ఆల్రెడీ డెఫినేషన్స్కి సంబంధించిన ఒక వీడియో ఉంది చూడండి ఏమైనా ఉంది అంటే డిఫైన్ కాలన్ స్పేస్ నల్ స్పేస్ అండ్ డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ అనే తమ్ ఉంటుంది డిఫైన్ అని ఆ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ వీడియో కూడా ఇంపార్టెంటే అది కూడా ఒక షార్టన్స్ టైప్ వచ్చే అవకాశం ఉంది అది చూస్తే మీకు ఈ డెఫినేషన్లో క్లారిటీ వస్తుంది అయినప్పటికీ ఇక్కడ నల్ స్పేస్ పైన డెఫినేషన్ అంటే ఏంటి నల్ స్పేస్ పైన ఒక ప్రాబ్లం అని ఇక్కడ చూద్దాం జస్ట్ డెఫినేషన్ అండ్ ఫార్ములా సో నల్ స్పేస్ నల్ స్పేస్ అంటే ఏం లేదు ఒక మ్యాట్రిక్స్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇస్తాడు ఏ అనే మ్యాట్రిక్స్కి ఏ అనే మ్యాట్రిక్స్కి ఏ వెక్టార్తో అయితే మల్టిప్లై చేస్తే మనకు జీరో వెక్టార్ వస్తుందో ఈ వెక్టార్ని నల్ స్పేస్ ఆఫ్ ఏ అంటాం అంతే ఓకేనా అంతే నల్ అంటే సో నల్ స్పేస్ అన్న అది నల్ స్పేస్ ఆఫ్ అ నిమ్ క్రాస్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్ టు ద హోమోజీనియస్ ఈక్వేషన్ ఏ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ సెట్ నోటేషన్ యాజ్ ది ఫార్మ్ నల్ ఏ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ హజ్ ఎక్స్ ఈజ్ ఇన్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అండ్ ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో సో మళ్ళీ వినండి నల్ స్పేస్ ఆఫ్ ఎం క్రాస్ ఎన్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడని చెప్పినాం ఇట్లా ఏదో ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు ఎం క్రాస్ ఎన్ ఓకేనా సో సెట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్ అంటే ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఉంటే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఈ బి అనేది కాలం స్పేస్ రో స్పేస్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో బి వస్తుంది నల్ స్పేస్ గురించి మాట్లాడేటప్పుడు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది జీరో అంటే జీరో వెక్టార్ అంటే ఈజ్ ఈక్వల్ ఈ విధంగా జీరో 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 ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటాం ఓకేనా సో ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ మ్యాట్రిక్స్తో అయితే మల్టీప్లై చేస్తే మనకు జీరోస్ వస్తాయో ఈ సెట్ ఆఫ్ ఈ సొల్యూషన్స్నే మనం ఏమంటామంటే నల్ స్పేస్ ఆఫ్ ఎ గీవెన్ మ్యాట్రిక్స్ ఏ అంటాం అంతే ఓకేనా సో ఇది డెఫినేషన్ ఇది డెఫినేషన్ ఓకే ఒక ప్రాబ్లం చూద్దాం ఈ డెఫినేషన్ పైన సో ఇక్కడ ఒక చూడండి ఎం క్రాస్ అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చిండు ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ ఫైవ్ నైన్ వన్ అనేది ఒక మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది ఓకేనా సో యూ అనే ఇంకొక ఇచ్చిండు ఇక్కడ ఏమడుతుండూ నల్ స్పేస్ ఫైండ్ అవుట్ చేయమంటలేడు ఏ అనే ఇచ్చిండు యూ అనే వెక్టర్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చిండు యూ అనే వెక్టార్ ఇచ్చి డిటర్మైన్ ఇఫ్ యూ బిలాంగ్స్ టు ద నల్ స్పేస్ ఆఫ్ ఏ యూ బిలాంగ్స్ టు ద నల్ స్పేస్ ఆఫ్ ఏ అని అడుగుతుండ అంటే ఏ యూఈ ఈక్వల్ టు జీరోనా కాదా అని అన్నమాట అంటే యు అనేది నల్ స్పేస్ ఆఫ్ ఏ అవుతుందా అవ్వదా అంటే ఏం చేయాలి ఏ ఇంటూ యూ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుందా అవ్వదా అని చెక్ చేయాలి అంతే ఏజ్ యు ఇజ్ ఈక్వల్ టు జీరో అయితే యూ అనేది ఏకి నల్ స్పేస్ అవుతుంది ఓకేనా ఒకవేళ ఓన్లీ ఇదే మ్యాట్రిక్స్ ఇచ్చి నల్ స్పేస్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఏం చేయాలి ఇది లేరు ఏం చేయాలి ఏం చేస్తాం ఈ యూ ప్లేస్లో ఎక్స్ వన్ వై వన్ సారీ ఎక్స్ వై జెడ్ తీసుకొని దీనికి మల్టిప్లై చేయాలి ఏ ఇంటూ యూ ఈజ్ ఈక్వల్ టు జీరో 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 తీసుకోవాలి తీసుకుంటే ఇక్కడ యూ ప్లేస్ ఏం ఆన్సర్ వస్తుంది అనుకున్నారు ఇదే వస్తుంది ఫైవ్ త్రీ మైనస్ టూ వస్తుంది దాన్ని నల్ స్పేస్ ఆఫ్ ఏ అంటాం నల్ స్పేస్ ఫైండ్ అవుట్ చేయడం ఆ విధంగా అనమాట ఇక్కడైతే నల్ స్పేస్ ఫైండ్ అవుట్ చేయమని లేడు యూ అనేది ఏకి నల్ స్పేస్ అవుతుందా అవ్వదా అని అడుగుతుండ చూద్దాం చెక్ చేద్దాం ఓకేనా సో ఈ ఏ ఇచ్చిండు యూ ఇచ్చిండు యూఈ ద నల్ స్పేస్ ఆఫ్ ఏ ఇఫ్ ఇట్ శాటిస్ఫైజ్ ఏయూఈస్ ఈక్వల్ టు జీరో ఏఈర్ యుయర్ మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తాం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫస్ట్ రో ఇంటు కాలం నెక్స్ట్ రో ఇంటూ కాలం రో ఇంటూ కాలం రో ఇంటూ కాలం ఏ విధంగా చేసాం చూద్దాం వన్ ఇంటూ ఫైవ్ మైనస్ త్రీ ఇంటూ త్రీ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ నెక్స్ట్ మైనస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ నైన్ ఇంటూ త్రీ వన్ ఇంటూ మైనస్ టూ ఫైవ్ వన్ జా ఫైవ్ త్రీ త్రీ జా నైన్ మైనస్ నైన్ టూ టూ జా ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మై ప్లస్ మైనస్ ట్వంటీ ఫైవ్ నైన్ త్రీ త్రీజా ట్వంటీ సెవెన్ మైనస్ టూ ఓకేనా సో ఇప్పుడు చూడండి ఏమొచ్చింది ఫైవ్ మైనస్ నైన్ ఫోర్ ఫైవ్ ప్లస్ నైన్ నా సారీ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ మైనస్ నైన్ జీరో మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ టూ మైనస్ ట్వంటీ సెవెన్ ప్లస్ ట్వంటీ సెవెన్ జీరో ఫైనల్గా మనకు జీరో జీరో రావడం జరిగింది ఏయుజ్ ఈక్వల్ టు జీరో జీరో రావడం జరిగింది అంటే మనకు కావాల్సింది వచ్చేసింది కదా ఏ యూ ఈజ్ ఈక్వల్ టు జీరో సెట్ అయితే జీరో అయితే యూని ఏకి నల్ స్పేస్ అంటాం సో ఏ యూజ్ ఈక్వల్ టు వి గాట్ ఇస్ జీరో యూ ఇస్ ద నాల్ స్పేస్ ఆఫ్ ఏ అని రాయొచ్చు ఐ హోప్ ఆల్ యు అండర్స్టాండ్ జస్ట్ సింపుల్ నల్ స్పేస్ అంటే ఏం లేదు ఏ యూ ఈజ్ ఈక్వల్ టు జీరో కావాలి నీ యూ అనేది సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ఏ అవుతుంది ఈ యూలో ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటామంటే నల్ స్పేస్ ఆఫ్ ఏ గివెన్ వెక్ మ్యాట్రిక్స్ ఏ అంటాం మరి డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ అంటే ఏంటి డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ అంటే ఏంటి ఇలాంటి ఎన్ని సెట్స్ వస్తున్నాయి యూ ప్లేస్లో ఎన్ని సెట్స్ వస్తున్నాయో నంబర్ ఆఫ్ సెట్స్ వాటిని డైమెన్షన్ అంటాం డైమెన్షన్ ఆఫ్ అని వచ్చింది అంటే అది ఒక రియల్ నెంబర్ అయి ఉంటుంది ఓకే ఒక నెంబర్ ఉంటుంది అనమాట ఒక న్యాచురల్ నెంబర్ పాజిటివ్ రియల్ నెంబర్ పాజిటివ్ ఇంటీజియర్ అయి ఉంటుంది డైమెన్షన్ ఆఫ్ అంటే నంబర్ ఉంటుంది ఓకే నల్ నల్ స్పేస్ వేరు డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ వేరు ఓకే నల్ స్పేస్ అంటే ఈ విధంగా వెక్టార్ ఉంటుంది డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ అంటే ఇలాంటి వెక్టార్స్ ఎన్ని ఉన్నాయి రెండ మూడు నాలుగు అన్నది డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ అనమాట హై ఆల్ యూ అండర్స్టాండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ కావాలి అనిపిస్తే కామెంట్ సెషన్లో అడగండి నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఇది యూనిట్ వన్ ఇంకో టూ వీడియోస్ అయితే యూనిట్ వన్ కంప్లీట్ అవుతుంది Hi, all. You understand? Thank you. Thank you for watching. Have a nice day.